ఈరోజు అయోధ్యలో ఏదైతే రామ మందిరము కడుతున్నారో ఆ రామ మందిరానికి మా చిర్యాల నుండి ఈరోజు ఆ రథం కూడా ఏర్పాటు చేశాము ఈరోజు చిర్యాల విలేజ్ లో ప్రతి ఒక్కరు ఒక ఎంతో కొంత తోచినంత చిర్యాల గ్రామం నుండి అందరూ ఇంటింటికి వెళ్లి అందరూ ఇది తిరగడం జరుగుతుంది అందరూ దీంట్లో పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా అందరూ పాల్గొంటున్నారు ఈ గ్రామ ప్రజల నుండి అందరి మంచి స్పందన వస్తుంది అందరూ ప్రతి ఒక్కరూ ఎంతో కొంత చేసి ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుడి మందిర నిర్మాణం కోసం ఈ రోజు జనజాగరణ కార్యక్రమం జరుగుతుంది 1989 లో ప్రారంభమైన ఈ అయోధ్య ఉద్యమం గత 500 ఏళ్ల కిందటి నుంచి జరుగుతున్న పోరాటంలో ఎంతో మంది మరణించడం జరిగింది 89 లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ రామ మందిరం తలుపులు తెరిచినప్పటికీ అప్పటి మందిర నిర్మాణం కోసం విశ్వ హిందూ పరిషత్ అశోక్ సింగార్ గారు పుల్లారెడ్డి గారు వారు చేసిన పోరాటం కారణంగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా రామ మందిర నిర్మాణం కోసం ఈరోజు అందరం పనిచేయడం జరుగుతుంది మేము కూడా గ్రామం నుంచి కూడా రోజు అయోధ్య కరసేవలో పాల్గొనే అదృష్టం మాకు కలిగింది ఈరోజు మందిరం యొక్క నిర్మాణాన్ని చూడమే కాదు ఆ మందిర నిర్మాణంలో మా వంతు సాయంగా పాల్గొనే అవకాశం మాకు కలిగినందుకు మా జీవితం ధన్యమైందిగా భావిస్తున్నాము ఈరోజు 10 నుంచి కూడా జనజాగరణ చేస్తుంటే ప్రతి ఒక్క కుటుంబం నుంచి పేద కుటుంబం నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా తమ శక్తి మేర రామ మందిర నిర్మాణంలో పాల్గొని వారి జీవితం ధన్యమైనదిగా భావిస్తున్నారు కాబట్టి ఈ యొక్క జనజాగరణ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము దీని గురించి అందరూ పట్టించుకొని మనకి ఒకటి ఎన్నో ఏళ్ల సంది కొట్లాడుతున్నాము ఎవ్వరున్నా ఇచ్చేయలేదు ఈసారి అయినందుకు కూడా ఎంత మంచిగా ఇచ్చేసుకుంటున్నామో అంత ఇచ్చేయాలి ప్రతి ఇంటింటికి తిరిగితే ఎవ్వరైనా ఇది అది అనుకోకుండా ఏ పార్టీకి లేకుండా ఇచ్చేసుకోకుండా మనం ఒక మాత్రం అందరం కంచి ఎవ్వరున్నా లేకున్నా చేసినా మనం ఇచ్చేసుకున్నాం ఈ శ్రీరామ మందిర నిర్మాణం కోసము మనము మన చీర్యాల గ్రామ తరపున మరి పార్టీలకు అతీతంగా అందరూ కూడా సహాయ సహకారాలు ఇస్తూ మరి ఇంటింటికి కూడా చిన్న పెద్ద బీద బడుగు బలైన వర్గాలు ఎవరైనా సరే వాళ్ళకు తోచిన కాడికి వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళకు ఆ భగవంతుడు ఇచ్చినంత వరకు ఎంతో అంత సహాయం చేస్తారు ఆ గుడి నిర్మాణం కోసం అందరూ కూడా సహకరించినందుకు మరి వాళ్ళ జన్మ ధన్యమైందని మేము భావిస్తున్నాం